చాలా మంచిగున్నది. చేతగాని ఏజీలో కూడా ఇది చేసుకోవడానికి చాలా ఈజీ పంట. ఇప్పుడు పత్తి వేసుకున్నాం అంటే 10 మంది కూలీలు కావాలా, 10 మంది రావాలి, కష్టపడాలి. ఇది కష్టం లేని పని. ఏజీ బడ్డోళ్ళకు కూడా ఈ మంచి పంట ఇది. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసి కొత్తపల్లి గ్రామంలో ఉన్నాము. మండలం వచ్చేసి మిడ్జిల్ మండలము, జిల్లా వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా. ఇక్కడ ఉన్నటువంటి మనతో పాటు వచ్చేసి దంపతులు ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి మునుగ తోట అనేది సాగు చేస్తున్నారు. వీరారెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, అదేవిధంగా వాళ్ళ సతీమణి అయినటువంటి వెంకటరామలమ్మ గారు మనతో పాటు ఉన్నారు. వీరిద్దరు కలిసి స్వయంగా ఏజ్ ఎక్కువైనప్పటికీ వ్యవసాయం పైన ఇంట్రెస్ట్ తోటి చాలా సంవత్సరాల నుంచి మేము రకరకాల పంటలు పండిస్తున్నాం. అదే ఆలోచనతోటి మేము మునుగను కూడా సాగు చేయడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళకి ఒక సమస్య కూడా వచ్చింది మునగ సాగులో. వీళ్ళు మునగ సాగు చేద్దామనే ఆలోచనతో ఇప్పుడు కనిపిస్తున్న తోటలో బారుగా పెరిగిన చెట్లు, ఒక సంవత్సరం కిందట నాటే మొక్కలు, విత్తనాలు వేరే కంపెనీ దగ్గర నుంచి తీసుకొని వచ్చి మొక్కలు తయారు చేసి మొక్కలు పెంచుతున్నారు. కానీ బారుగా పెరిగినప్పటికీ వాటి నుంచి అయితే కాయలు రావడం లేదు. దీనివల్ల ఇక్కడ ఉన్న ఇద్దరు దంపతులు బాగా అసంతృప్తిగా ఉన్నారు. ఇంత కష్టపడడం సంవత్సరం నుంచి కానీ మాకు కాయలు రాలేదని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఈ క్రమంలోనే దగ్గరలో ఉన్నటువంటి నర్సరీ దగ్గర నుంచి అయితే మేము తైవాన్ డ్రమ్ స్టిక్ అనేటువంటి ఒక కొత్త వెరైటీకి సంబంధించినటువంటి మునగ మొక్కలను తీసుకొని రావడం జరిగింది. ఆ మొక్కలు పెట్టినాము, వీటి మధ్యలో తీసుకొచ్చి పెట్టుకున్నాము. వాటి నుంచి అయితే మంచి కాయలు వస్తున్నాయి, కానీ ఈ సంవత్సరం నుంచి పెంచుతున్నటువంటి ఈ పెద్ద చెట్ల నుంచి కాయలు వస్తలేవని చాలా అసంతృప్తి తెలియజేస్తున్నారు. మరి వీళ్ళు ఏ విధంగా సాగు చేస్తారు, ఈ మునగ ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఇలాంటి రకాల ఎరువులు ఇస్తున్నారు, ఎంత దిగుబడి వస్తుంది, ఎక్కడ అమ్ముతున్నారు, ధర ఏ విధంగా ఉంది, మొత్తం అయితే వారి సొంత మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అమ్మ. నమస్తే. చెప్పండి వీరారెడ్డి గారు, మీరు ఇప్పుడు మునగ సాగు చేస్తారు కదా, ఇది ఎన్ని సంవత్సరాల తోట, మీరు ఎన్ని మొక్కలు పెట్టారు ఇక్కడ? ఒక సంవత్సరం తోట అండి, జూన్ జూలైలో నాటినాము. పోయిన సంవత్సరం. ఓకే. అంటే ఇంతకు ముందు మునగ సాగు అనుభవం ఉందా, ఇదే ఫస్ట్ టైం? 24 సంవత్సరాల సంది కూడా అనుభవం ఉంది. మునగనే సాగు చేస్తాం. మునగ కొంతలో ప్రతి సంవత్సరం కాకుండా గానీ 5-6 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. తాండూరు దగ్గర పండించిన, కానీ లార్విన్ కంపెనీ విత్తనాలు తెచ్చి నాటాం. ఓకే. ఇక్కడ ఇక్కడ ఎన్ని ఎకరాల్లో పెట్టారు? ఒక ఎకరంన్నర ఉంటదండి. ఎకరంన్నరలో పెట్టిరు? పెట్టినాం. అంటే డైరెక్ట్ ఫస్ట్ విత్తనాలు తెచ్చుకురా? ఫస్ట్ విత్తనాలే తెచ్చినాం. వర్షానికి నాటినాం. వర్షానికి నాటారు. పోయిన సంవత్సరం ఈ వర్షాలకి? వర్షాలకి నాటితే కొన్ని పొయ్యి కొన్ని పోక మళ్ళా తెచ్చి నాటి మొత్తం 3 సార్లు తెచ్చినా. ఎంత ఎంత విత్తనం సరిపోయింది దీనికి, మీ ఎకరన్నరకి? లార్వెన్కి దాదాపు 6 ప్యాకెట్లు పట్టినాయండి. అంటే ఒక ప్యాకెట్ ఎన్ని గ్రాములు ఉంటాయి, ఎట్లుంటది? ఒక ప్యాకెట్ 100 గ్రాములు. అట్లా 10 ప్యాకెట్లు తెచ్చు. 5 ప్యాకెట్లు డైరెక్ట్ విత్తనం భూమిలోనే పెట్టిన? భూమిలోనే పెట్టినాం. ఓకే. ఎన్ని రోజులకు మొలక వచ్చింది అది మీరు పెట్టిన? 8 రోజులలో మొలక, 10 రోజులలో మొలక వచ్చింది. ఓకే. అప్పుడు వర్షాలు లేకుండే కొంత ఈ పొలం కొద్దిగా బండగట్టినట్టు అవుతుంది గట్టిగా. దాని నుండి మళ్ళా సరే ఇక తర్వాత ఈ సాయి డ్రమ్ సీడ్ అని తెచ్చినాం. తైవాన్ డ్రమ్ స్టిక్ తైవాన్ తైవాన్ డ్రమ్ సీడ్. ఇవి పెద్దగా అయినాక అవి తెచ్చినాం. ఇవి పెద్దగా అయినాక? ఎందుకంటే ఎందుకు తెచ్చుకోరు మళ్ళీ ఇవి? ఎందుకంటే అడవి పందులు పాడు చేసిన ఉన్నాయి. మొక్కలు హెల్తీగా ఉంటే బాగాలేదు, చేను అంతా నిండుగా ఉండాలి కదా అని చెప్పి 250 మొక్కలు తెచ్చి మేమే కష్టపడి డబ్బా తోటి నీళ్లు పోసి పాదులు తీసి నాటినాం. మళ్ళా వీటి మధ్యలో మరి పెద్ద చెట్లు ఏమైనా దీని పరిస్థితి? వీటి పరిస్థితి అడిగినాం వాళ్ళని కూడా, ఏంటి కాపు వస్తలేదు అంటే మీరు నీళ్లు చాలా పెడుతున్నారు, మందులు బాగా వేస్తలేరు, పిండి బాగా వేస్తలేరు అన్నారు. అంటే తర్వాత మేము ఈ పెరిగినాక ఈట కాపు వచ్చినాక ఏం చెప్పినామంటే ఇవి అవి ఒకటే షాట్ లో ఉన్నాయి, ఇవి వచ్చింది ఎట్లా అవి రాంది ఎట్లా, మాకైతే మోసం జరిగింది. ఇత్తనాలలో ఫాల్ట్ వచ్చింది, కానీ మేము చేసిన దాంట్లో మాత్రం ఫాల్ట్ లేదు. చేసినాం ఎందుకంటే ఇప్పుడు పెద్ద చెట్లు ఉన్నాయి, దాని మధ్య ఆ చెట్టు కాసినప్పుడు దాని దీనికి అన్ని ఒకేలాగా పెట్టినాం కదా, ఎందుకు రాలేదని అడిగినాం. అడిగితే వాళ్ళు ఏమంటారు, ఒకసారి 2 సార్లు ఫోన్ ఎత్తిండ్రు, తర్వాత ఎత్తకుండా అయినరు. ఓకే. ఈ విధంగా ఇబ్బంది ఎదుర్కొరు. ఇప్పుడు మరి ఈ సాయి అది తైవాన్ డ్రమ్ స్టిక్ తెచ్చుకోరు కదా దగ్గర నర్సరీ, ఎక్కడి నుంచి తెచ్చుకోరు, ఏం నర్సరీ అది?
కృష్ణారెడ్డి నర్సరీ అండి జడ్చర్ల గంగాపూర్ మధ్యన ఉంది అక్కడ నుంచి తెచ్చుకోరు అతను ఇచ్చిండు ఓకే ఎంత పడ్డది ఆయన దగ్గర ఒక్క ముక్క నాకు 25 రూపాయలు లెక్కన ముక్క ఇచ్చిండు అప్పటి ఇచ్చిండు 25 రూపాయలు ఒక ముక్క అది ఇప్పుడు 40 రూపాయలు 40 రూపాయలు ఓకే ఎన్ని ముక్కలు తెచ్చుకోరు అవి మీరు ఆయన దగ్గర 250 ముక్కలు తెచ్చాను 250 ముక్కలు అంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇత్తనాలు పెట్టిరు కదా వేరే వెరైటీది అవును అవి ఎన్ని పెట్టుకోరు అంటే ఎంత 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 దూరంలో పెట్టుకోరు నవంబర్ డిసెంబర్ లో నాడితే ఏప్రిల్ మే లో ఖచ్చితంగా ఈ తైవాన్ సీడు పంట వచ్చింది జూన్ జూలై లో నాటింది ఈ నర్సరీ హైదరాబాద్ ఇతనాలు రాలేదు కాయ చిన్నగా పైన ఆకాశానికి వచ్చింది తెంపడానికి కూడాగా ఇలా అయితలేదు ఓకే మరి ఇప్పుడు ఇప్పుడు కాపు రాకుంటా ఇంత బారుగా వెరినే కదా మరి దీంట్లో ఏం చేద్దాం అనుకుంటారు మీరు ఇటని పక్కకి నరికేసి కాకరిత్తులు నాటి పందిరి చేసి మళ్ళా పొలం ఉంది అవతల ఓకే అది నాటుకుందాము ఇక్కడ పత్తిది కూడా మాదే పత్తి కూడా పండిస్తారు అయితే అది కూడా కొంచెం ఒక ఎకరం నాటుకుందాం అని చెప్పి ముందైతే ఒక 150-200 మొక్కలు తెచ్చి నాటినాం ఇప్పుడు కాకర ఇత్తనాలు పెట్టి రాలేడు ఇగో ఇంట్లో పెట్టేసాను అంటే ఇప్పుడు కొన్ని రోజులైనాక పెద్దగా అంటే తీగ వారినాక ఈ పైన బుడాన్ని కోసేసి కొట్టేసి పందిరి చేద్దామని ఎందుకంటే ఇప్పుడు జేసీ బెట్టి తీయాలంటే ఈ మొక్కలు కొన్ని ఉన్నాయి కదా అవి ఇవి వేస్ట్ అవుతాయి అట్లా కాకుండా వీటిని మొత్తం ఇట్లా కొట్టిపిచ్చి మొత్తం ఇట్లా పందిరిలాకేస్తే ఈ వాళ్ళుకుంటే ఇది కాపు తీసుకున్న తర్వాత మొత్తం జేసీ బెట్టి తీసేసి ఇవే మొక్కలు నాటుకుందామని ఆలోచన తైవాన్ మొత్తం పెట్టాలి ముందు నాటికి మొత్తం పెడతాం ఓకే మామూలుగా అయితే మనం ఇప్పుడు తెచ్చుకురా నెల మొక్కలు తెచ్చుకురు కదా ఆరు నెలలకే కాపు వచ్చేసి ఓకే అంటే మీరు తెంపినప్పుడు కదా ఇప్పుడు ఎంత వస్తుంది అంటే ఎట్లా ఎన్ని కాయలు వస్తున్నాయి ఓ చెట్టుకి ఆ చెట్లకు ఒక 15 నుండి 20 వేలు వచ్చింటాయండి అంటే మీ తైవాన్ తైవాన్ అంటే ఒక చెట్టుకి ఎన్ని కాయలు పడుతున్నాయి చెట్టుకి 100-150-200 దాకా పడ్డాయి చెట్టు పెగలలేదు ఎందుకంటే టైం డబ్బును తీసుకున్నది చాలా టైం తీసుకోలేదు కదా మేము ఈటకు భయపడి కూడా వాటికి మందులు మాకులు మంచిగా పెట్టలే మంచిగా పెడితే 300-400 కాయ కాస్తది అని మాకు అనిపించింది ఒక చెట్టుకి ఒక చెట్టుకి ఓకే ఇప్పుడు ఒక్కొక్క కాయ ఎంత పొడుగు అనిపిస్తుంది ఇట్లున్నది పొడుగుంది ఎన్ని ఫీట్లు వస్తుంది ఒక కాయ రెండు ఫీట్లు ఖచ్చితంగా 2 ఫీట్లు 1.5 ఫీట్ వస్తుందండి ఒక్కొక్క కాయ ఓకే ఇప్పుడు మీ దీని మార్కెటింగ్ ఎక్కడ శ్రీడ అమ్ముతారు ఈ మునగాయ మార్కెట్ అంటే ఇప్పుడు మాకు తోట దగ్గరికి వచ్చి తీసుకొని పోతుంటారు కాయ 2 రూపాయలు లేబర్ వస్తారు వస్తే మేము ఎంచి ఇస్తే వాళ్ళు తీసుకొని పోయి మార్కెట్ వాళ్ళు 4, 5, 6 కూడా అమ్ముకుంటారు వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు ఎంతనైనా అమ్ముకొని మనకైతే 2 రూపాయలు కాయకి ఇస్తున్నారు ఏం చేస్తాము వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాటిని 3 కట్ట కట్టుకొని 10 అమ్ముకుంటారు 20 అమ్ముకుంటారు సీజన్ బట్టి అమ్ముకుంటారు మాకైతే ప్రతి రోజు ఒక 1000 కాయలు వెళ్ళినాయి అంటే 2000 రూపాయలు వస్తున్నాయి మీకు ఇప్పుడు ఏ టైమ్ లో కాత స్టార్ట్ అవుతుంది మామూలుగా సంవత్సరంలో ఎన్ని సార్లు వస్తుంది మునుగా సంవత్సరం మొత్తం కాస్తుందా ఏమైనా సీజన్ మొత్తం కాయదు ఇట్లా నేను చెప్తా చెప్పండి 2 టైమ్స్ వస్తాయండి సంవత్సరంలో ఎప్పుడు ఎప్పుడు వస్తుంది శ్రావణ మాసం జూన్ జూలైలో జూన్ జూలై ఆగస్టులో ఇప్పుడు కత్తెర కాపు లేక వస్తుంది లైట్ గా ఓకే మనం కొట్టేసి మొత్తం ఇచ్చేసి ఒక ఫీట్ మందం ఉంచి కొట్టేసి కనుక ఇచ్చేసి ఫర్టిలైజర్ పెట్టి అన్ని పెట్టుకుంటే ఏప్రిల్ మే లో ఫుల్ పంట వస్తుంది ఏప్రిల్ మే నుండి జూన్ జూలై ఆగస్టు వరకు కాత వస్తూనే ఉంటుంది ఓకే ఇంక ఎరువులు ఏమేమి వేయాలి మునగాల మనం ఫస్ట్ మొక్క పెడతాం కదా లేదా ఇత్తనం నాటుతాం కదా 8 రోజులకు మొలకు వచ్చింది అన్నారు కదా దాని తర్వాత ఏమేమి ఎరువులు వేసుకోవాలి దీనికి ఇంత 3x19 కానీ 3x19 అయితే పొటాష్ భాస్వరం యూరియా కలిసి ఉంటుంది 8 రోజులకు ఒకసారి వేసుకోవాల్సి ఎరువులు ఒక నెలకోసారి ఇది చేసుకుంటే ముఖ్యం ఈ ఇత్తనం హైదరాబాద్ ఇత్తనం నాటిన దాంట్లో నేను నారాజ్ అయినండి రైతుగా వీక్ అయినా పంట రాక పెట్టాలని కూడా అనిపిస్తలేదు దాని మీద అసలు ఇంట్రెస్ట్ తగ్గింది పెట్టినాం కదా నష్టపోయినాము 5 ఎకరాలు పెట్టినప్పుడు మాకు మార్కెట్ అప్పుడు ఇక్కడ లేబర్ తీసుకుపోతలేరు హైదరాబాద్ దోళ్ళం 2 రోజులకు 60 సంచులు 100 సంచులు అట్లా వెళ్ళినాయి మా కొడుకున్నాడు హైదరాబాద్ తీసుకుపోయిండు అప్పుడు ఇంత రేటు కూడా లేకున్నాయి రూపాయి పడ్డది అప్పుడు ఫస్ట్ మాకు 3 లక్షలు వచ్చినాయి మామూలుగా ఇప్పుడు కొత్త రైతులు ఎవరైనా పెట్టాలనుకోరు ఒక ఎకరంలో పెడితే ఎన్ని మొక్కలు పెడతారు
450 నుండి 470 మొక్కలు పెట్టొచ్చండి ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఒక ఎకరానికి 450 నుండి 470 పెడతారు కదా ఆవరేజ్ రైతుకి ఎంత రావొచ్చు దిగుబడి మీ ఆల్ మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మామూలుగా మనం 2-3 వేసుకోవద్దు కాయకి కాయ 1 రూపాయి వేసుకున్నా గానీ ఎకరం మీద 1 లక్ష రూపాయలు దానికి మన మార్కెట్ లో పెడితే కూడా ఈగలు జిబ్బుమంటాయి తీసుకునేటోళ్ళకి ఇష్టం అనిపియదు దానికి ఇప్పుడు కొత్తగా వచ్చేయండి మందులు ఇంతకు ముందేమో జోలాను అయ్యి అసవంటి స్ప్రే చేసేది మునగ పెట్టుకున్నాం కదా మీరు మునగ పెట్టిండు కదా ఈ భూమి ఏ రకమైన భూమి ఏ భూమికి అయితే మునగ సెట్ అవుతది రెడ్ సాయలు మీ రెడ్ సాయల రెడ్ సాయలండి పూరి రెడ్ సాయలు వాటర్ ఉంటే చాలు కొద్దిగా వాటర్ కూడా పెద్దగా యూజ్ చేయాల్సిన పని లేదు ముందుకి ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు 15 రోజుల కోసం తడి 15 రోజుల కోసం ఇంకా డ్రిప్ ఉంటే బెస్ట్ బెస్ట్ మీరు ఎట్లా చేసుకోది నీళ్ళు ఎట్లా ఇస్తుంది మేము కాలువలంబడే వారవేటండి ఇప్పుడు పంట చేతికి వచ్చినప్పుడు డ్రిప్ ఏతాం అనుకున్నా ఇంట్లో జర నాకు కొంచెం ఇన్కమ్ వస్తే డ్రిప్ పెట్టుకోవచ్చు మీరు పెట్టిన సంవత్సరంలో ఏమీ ఇన్కమ్ లేదు రాలేదు కాబట్టి మీరు పారిచే పద్ధతిలో నీరు పెట్టిస్తారు మీకు ఎట్లా నీళ్ళ వ్యవస్థ ఎట్లా ఉంది బోర్ ఉందా మీకు ఇక్కడ బోర్ ఉందండి ఓకే మీరు ఎన్ని రకాల పంటలు పండిస్తారు మునగతో పాటు ఇక్కడ ఏమన్నా ఇట్లా వాట్లల్లో నడవంలో కూరగాయలు పండించుకుంటాం ఇప్పుడు ఈ మునగలు మీరు కూరగాయలు కూడా పండిస్తారా నడుమధ్యలో ఏమేం వేసుకుంటారు ఇందులో ఇప్పుడు ఇంట్లో చిక్కుడు గాని వేసుకోవచ్చు అంటే మాకు చేసే వాళ్ళు లేరు మేము ఇద్దరమే ఉండం కాబట్టి లేబర్ దొరకరు కాబట్టి పిల్లలు ఉంటే వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వేసుకోలేము కానీ ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడ వేసిన వాళ్ళందరూ కూడా ఈ నడమలో చిక్కుడులు బెండలు ఇంకా ఏ కాయలైనా తీగ లేకుండా ఉండే కాయలు వేసుకుంటున్నారు పండిస్తుండ్రు అట్లా కూడా ఇప్పుడు ఈ మునగ కంటే కూడా డబ్బులు పండిస్తున్నారు దాని నుంచి కూడా ఇన్కమ్ ఎక్కువ వస్తుంది ఇన్కమ్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇంట్లో రెండు చాలు పడతాయి కదా చిక్కుళ్ళు గానీ బెండలు గానీ అవి పండించుకొని మళ్ళా డిసెంబర్ వచ్చేటాలక ఇటర్ కత్తం చేసి ఈట మీద పడతారు ఈటకి మంచిగా చావ చేస్తారు ఓకే ఇది రానప్పుడు కింద అంతర పంట పనులు అంతర పంటలు పండించుకొని చాలా డెవలప్ అయ్యింది మాకంటే చేతగాన్ని తనానికి చేసుకోలేము అవును కానీ ఇంకా మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండలేదు మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండొల్లు ఈ నడమలో ట్రాక్టర్ పోతది దున్నుకొని మంచిగా ఇత్తనాలు వేసుకొని పండించుకొని ఆడి వరకు వేసుకోవచ్చు కదా అవును కరెక్ట్ రెండు సార్లు పడతాయి అవును 10 ఫీట్లు ఉండదు కాబట్టి 5 ఫీట్ల కోటైన రెండు సార్లు పడతాయి అవును ఆ రెండిట్లలో మస్తు పంటలు పండితే చిక్కుళ్ళు కూచోని కాసే చిక్కుళ్ళు ఉన్నాయి కదా అవును తీగ లేకుండా అవి బెండలు మిరపకాయలు జోల మిరపకాయలు ఇవన్నీ పండిస్తుండ్రు ఓకే ఇప్పుడు ఈ మునగ ఉంది కదా మీరు విత్తనం ఏమైనా తయారు చేస్తారా మీరు కూడా చేసినా అంటే ఎట్లా విత్తనం తయారు చేయాలంటే ఏం చేయాలి ఇందులో మనకి ఇప్పుడు అట్లా కాయలు ఉన్నాయి కదా అవును కాయలు ఉన్నాయి ఆ కాయల్ని తెంపకపోయి బాగా ఎండబెట్టి అంటే లావ్ అయినాక తెంపాలా ఇట్లా లావ్ అయ్యి ఎర్రగా అయ్యి చెట్టు కాయలు అన్నప్పుడు తీసుకుపోయి వాటిని ఎండబెట్టి మంచిగా ఒక నెల రోజులు ఎండిన తర్వాత మళ్ళీ ఒక నెల రోజులు నిద్రపోనీకి ఇంట్లో పెట్టి దాంట్లో ఇంత పౌడర్ కలిపి పెట్టి కవర్ ప్యాక్ చేసుకుంటున్నాం అట్లా కూడా మళ్ళీ విత్తనాలు మనం కొనుక్కోకుండా ఓకే మామూలుగా విత్తనాలు కొనాలంటే రేట్ ఎట్లుంటది 4,000 5,000 ఉంటాయి కేజీ విత్తనాలు వచ్చేసి 4,000 5,000 ఉంటాయి 5,000 ఏమి ఇప్పుడు ధరలకి ప్యాకెట్ లో కొన్ని 350 ఇత్తులు ఉంటాయి ఆ ప్యాకెట్ 800 అమ్ముతుండ్రు ఓకే బయట మీకు ఓకే అది ఏం రకం అని చెప్తారు మీకు బయట ఇవే ఇవిగో ఇవి ఇచ్చిన వాళ్ళు అట్లనే తీసుకున్నాడు మా పాప తెచ్చింది హైదరాబాద్ జాబ్ లో ఉంటది పలాంతానికి పోయి ఇట్లా అడిగితే మా అంటే తెచ్చింది గానీ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఏమి ఫోన్ గిన్ లేపుతలేరు ఇట్లా మీకు ఇబ్బంది అయింది చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు మన మాకు నమ్మకం కదా ఇవి కట్టుకున్నాం ఒక కేజీ ఇత్తులు కట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కాయలు మంచిగా వచ్చినాయో ఆ చెట్టు నుంచి మీరు కాయలు సీడ్స్ తయారు చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ పత్తి అయిపోయినా కూడా అందులో కూడా ఒక ఎకరం నాటాలని ఆలోచన ఏదైతే చెట్టు నుంచి మంచి కాయలు వచ్చినాయో ఆ ఇత్తనం తీసుకురు ఆ ఇత్తనమే నాటుకుంటాం అప్పుడు మాకు మంచి కాయలు వస్తాయని అనుకుంటున్నాం అయితే మళ్ళా ఈ కృష్ణారెడ్డి కూడా మాకు దగ్గట ఆయన ఇవైతే తీసుకుపోయి నాటు బావా అన్నాడు ఫస్ట్ నాటి చూసినాం కాబట్టి మళ్ళా కూడా 200 మొక్కలు తెచ్చి ఆడ నాటినాము అంటే మీద మీకు ఒకసారి నమ్మకం రావాలని కొన్ని తెచ్చుకోరు కొన్ని తెచ్చు నమ్మకం వచ్చింది కాయలు వస్తున్నాయి కాబట్టి మళ్ళా కూడా ఇప్పుడు ఇవి కట్టుకున్నాం కాబట్టి ఇంకొక ఎకరం కూడా నాటుకుందామని ఆలోచన వచ్చింది ఓకే మరి ఇంతగానం చేస్తారు కదా మీ ఇద్దరు మార్కెటింగ్ వాళ్ళే వచ్చి తెంపుకోపోతారా మీరు తెంపియాల మేము వాళ్ళు కలిసి తెంపుతాం ఇద్దరు కలిసి వాళ్ళు పనులు ఎవరైతే కావాలనుకుంటారో మార్కెట్ వాళ్ళు వస్తారు వాళ్ళు కొన్ని తెంపుతారు అందరి ఉంటే కమల కత్తి పెట్టి గుంజుతాము కింద వాళ్ళు ఏరి బొడ్డెలు పెడతారు మళ్ళీ గట్టికి తీసుకుపోయి లెక్క పెట్టి ఇస్తారు చాలా వెళ్ళినాయి అనుకో మార్కెట్ కి ఎక్కువ వస్తే మార్కెట్ హైదరాబాద్ అప్పుడు ధర ఎక్కువ ఎక్కువ పడతాయి
ఇంకా మాకు ఇప్పుడు వాళ్ళు వచ్చి తీసుకుపోతారు కాబట్టి రిస్క్ లేదు ఇందులో మునగా సాగు చేసినప్పుడు ఈ కట్టింగ్స్ ఏమైనా చేసుకోవాల్సి చెట్టు పెరుగుతుంటది కదా చెట్టు పెరిగేటప్పుడు తలలు గిల్లాలి మూడు సార్లు గిల్లాలి తలలు తలలు ఇంత అయ్యింది అనుకో కొమ్మకి ఇది ఉంటది కదా అవును ఇది ఇట్లా బట్టి మునగలు పంట రావాలంటే పించింగ్ ఇంపార్టెంట్ మీటర్ ఎత్తున్నప్పుడు ఒకసారి పించింగ్ చేయాలి తర్వాత కొమ్మలు మళ్ళా మూరెడు ఫీటు ఫీటున్నర వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి నాలుగు సార్లు కనుక పెంచింగ్ చేస్తే రైతు కోపికుండి 100% పంట తీసుకోవచ్చు ఇది మనకి తెంపడానికి కూడా కూలీలు పట్టరు మనమే ఇట్లా ఇట్లా చాలు పట్టుకొని ఒక రోజులో ఇంత చేను తీసేసుకోవచ్చు అనుభవం కాడికి అది లేకున్నా గానీ మాకు ఇత్తనాలు మంచి ఇచ్చిండు ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరో గానీ ఇత్తనాలు మంచి ఇచ్చిండు ఫస్ట్ లో పెట్టుకున్నప్పుడు 5 ఎకరాలు పెట్టినాము ఇట్లానే 10 ఫీట్ల కోటి పెట్టినాము అప్పుడు పంట మంచిగా వచ్చింది సైజ్ వచ్చింది మాకు ఇంత కష్టం తెలియలే ఈ కాయలు వచ్చినాక ఏంది ఇది ఇట్లా ఇట్లా అని ఆలోచన అప్పుడైతే చెట్టుకి ఇట్లా పట్టే 400-500 లెక్క పెట్టినాం అంత కాసింది ఇప్పుడు ఈ మునగ ఒకసారి పెట్టుకుంటాం కదా ఎన్ని సంవత్సరాలు ఉంటది మనకి తోట 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా ఉంటాయి నడిపించుకోవచ్చు వీడికి ఇట్లా నరకాలి అది మళ్ళీ ఇట్లా పక్కల అమ్మటి ఇట్లా వస్తాయి కదా వచ్చిన దానికి అప్పుడప్పుడు ఇట్లా తలలకి ఇచ్చేసిన మనకు 10 సంవత్సరాలు కొత్త చేను లాకనే ఉంటది మొత్తానికి ఒక 10 సంవత్సరాలు నడిపించుకోవాలి ఈ మొద్దు లావ్ అవుతుంటది కింద మొద్దు లావ్ అవుతుంటది పైన ఇవన్నీ కట్ చేయాలి కట్ చేసుకొని మనం పండించుకోవాలి కట్ చేయడం కూడా మనకి ఈజీ ఎందుకంటే ఇట్లా అనగానే పట్టును తెగుద్ది అవును ఎందుకంటే మన యాప చెట్టు లాగా తుమ్మ చెట్టు లాగా ఉండదు గట్టి సింపుల్ సింపుల్ గా ఇట్లా అనగానే టక్కు పడిపోద్ది అవన్నీ కూలీలను పెట్టి ఏరిచ్చి బయటకు వేసుకున్నాం అనుకో ఎండల్లో అంటు పెట్టుకుంటాము ఈ మళ్ళీ ఇగురు వస్తాయి వీటికి మళ్ళీ చేత ఎరువు మందులు బాగా బలంగా పెడితే బలంగా కాస్తాయి కాయ కూడా మంచి టేస్ట్ ఉన్నది ఇది కాయ కూడా ఇప్పుడు ఈ ఇత్తనానికంటే కూడా కృష్ణారెడ్డి ఇచ్చిన ఈ చెట్ల అన్ని టేస్ట్ కూడా బలి బాగున్నాయి సాంబార్లు గానీ నువ్వు కూర చేసుకో చట్నీ పెట్టుకో మంచిగా ఉన్నాయి ఓకే మరి వీడియో చూస్తున్నటువంటి మన రైతులైనా సరే కొత్త రైతులు మేము మునగ పెట్టాలనుకున్నటువంటి వాళ్ళందరికీ మీరు ఇద్దరు కలిసి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు ఏమేమి అవసరం అని అన్నీ చెప్పారు కదా మరి కొత్త రైతులకు మీ మునగ పంట పైన వాళ్ళకి ఇచ్చేటువంటి సూచనలు ఏమని చెప్తారు లాస్ట్కి వాళ్ళకి మీ మాట మాకైతే చాలా మంచిగా ఉన్నది చేతగాని ఏజీలో కూడా ఇది చేసుకోవడానికి చాలా ఈజీ పంట ఇప్పుడు పత్తి వేసుకున్నాం అంటే 10 మంది కూలీలు కావాలా 10 మంది రావాలి కష్టపడాలి ఇది కష్టం లేని పని ఏజీ పడ్డోళ్ళకి కూడా మంచి పంట ఇది ఒక ఎకరం పెట్టుకుంటే వాళ్ళిద్దరు ఖర్చులు మంచి చెడు మొత్తం వెళ్ళిపోతాయని మా అభిప్రాయం అభిప్రాయం అని చెప్తారు చూస్తున్నారు కదా రైతు సోదరులారా వెంకట్రాములమ్మ అదే విధంగా వీరారెడ్డి గారి వ్యవసాయ రైతు దంపతులు ఎంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాదాపుగా మేము 25-30 సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యవసాయ అనుభవంలో మునుగని చాలా సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాము రకరకాల వెరైటీస్ అయితే సాగు చేయడం జరిగింది మాలాంటి ఇలా ఏజ్కి వచ్చినటువంటి రైతులకి ఎవరైనా పంటలు ఇంకా పండించాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ మునుగ పంట అనేది చాలా ఆహ్లాదకరమైనటువంటి పంట ఎలాంటి రిస్క్ లేని పంట మేమిద్దరం చేతగానటువంటి సమయంలో కూడా మునుగని సాగు చేసుకుంటున్నాం మా ఖర్చులు వెళ్ళిపోతున్నాయి మేము తెలియక ఒక రకమైన విత్తనం తీసుకొని సంవత్సర కాలం పాటు వండించినాం భారీగా పెరిగింది కాయలు లేవు చాలా నష్టం చెందింది ఈ విత్తనం సాగు చేయడం వల్ల మాకు మునగపైననే ఇంట్రెస్ట్ పోయిందని కూడా వాళ్ళు చెప్పారు కానీ కృష్ణారెడ్డి నర్సరీ దగ్గర నుంచి తెచ్చుకున్న తైవాన్ వెరైటీ అనేటువంటి విత్తనం దగ్గర నుంచి మాత్రం మంచి ఫలితాలు రావడం జరిగింది మాకు మార్కెట్లో కూడా మంచి రేటు వలుకుతుంది ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు మేము పైన హైదరాబాద్ మార్కెట్కి ఇస్తున్నాం లేని సమయంలో ఇక్కడికే వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు మొక్కలు దాదాపుగా మాకు ఒక్కొక్క కాయ 2-3 రూపాయలకు అయితే మా దగ్గరకు వచ్చి తీసుకుపోయిన వాళ్ళకి అమ్ముతున్నాం అదేవిధంగా మార్కెట్లో అయితే 4-5 రూపాయలు కూడా అమ్ముకోవచ్చు సరాసరి ఒక చెట్టు నుంచి వచ్చిన ఒక్కొక్క కాయ నుంచి అయితే రూపాయి పెట్టుకొని ఈ మునగ తోటలకి రావాలని చెప్తున్నారు ఒక ఎకరంలో సాగు చేసుకుని అయితే 1 లక్ష నుంచి 2-3 లక్షల వరకు మనం సాగు చేసే పద్ధతిని బట్టి లాభాలు వస్తాయి మధ్యలో అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు ఏప్రిల్ మాసంలో నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్టు వరకు వచ్చినట్టు ఈ మునగ సాగులతో పాటు మిగతా కాలంలో అంతర పంటలు వేసుకొని కూడా లాభాలు పొందొచ్చు అని ఇద్దరు దంపతులు చెప్తున్నారు మరి ఈరోజు ఈ మునగ సాగులో మీకు కావాల్సిన సమాచారం అందినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వ్యవసాయ దంపతుల కోసం ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ ఇవ్వండి ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్యం అనేక రకాల వ్యవసాయ రైతుల యొక్క అనుభవాలతోటి మీ ముందుకు వస్తుంది శివ అగ్రి క్లినిక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా శివాగ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్ నమస్కారం